మెదక్ జిల్లా రామయ్యంపేటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ డీఎస్పీ అవినాష్ మరియు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలతో తామున్నామని, శాంతి భద్రతలు కాపాడతామని భరోసా కల్పిస్తూ రామయ్యంపేట పురవీధుల గుండా కవాతు నిర్వహించడం జరిగిందని ఆర్ఏఎఫ్ డీఎస్పీ అవినాష్ సీఐ చంద్రశేఖర్ రెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్ డీఎస్పీ అవినాష్, రామయ్యంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంహెచ్ఏ గైడ్ లైన్స్ ప్రకారం మరియు కమాండెంట్ 99 గారి ఆదేశాల మేరకు ఆర్ఎఫ్ యొక్క ప్లటూన్ మెదక్ జిల్లాకి టెంపరేషన్ ఎక్సైజ్ కోసం రావడం జరిగింది. ఈ ఎక్సైజ్లో భాగంగా మెదక్ జిల్లాలోని సెన్సిటివ్ ఏరియాస్ని గుర్తించి ఆ ఏరియాస్లో పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేట బిఎస్ పరిధిలో పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ పెట్రోలింగ్ ద్వారా ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేషన్ కోసం ఈ ఫేమెక్స్ ఎక్సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక నిమిషం రావాలి. ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారంగా మన జిల్లాకు రిపోర్ట్ చేయబడినటువంటి ఆర్ఏఎఫ్ ఫోర్స్ ద్వారా వారి యొక్క సహకారంతో రామయ్యంపేట పట్టణంలోని రామయ్యంపేట పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ స్టాచ్యూ, తర్వాత సిద్దిపేట రోడ్డు, వివేకానంద స్టాచ్యూ తిరిగి మనం ఆర్ఏఎఫ్ పార్టీ ద్వారా పెట్రోలింగ్ చేయించడం జరిగింది. ఏంటంటే కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మేమున్నాము, మా యొక్క అవసర మమ్మల్ని వాడుకోండి, మా యొక్క సహాయ సహకారాలు తీసుకోండి అనే ఉద్దేశంతో ప్రజల భద్రత కొరకోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కవాతును దీనికి సహకరించినటువంటి, దీనికి వచ్చినటువంటి ఆర్ఏఎఫ్ డిఎస్పీ సార్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా రామయ్యంపేట పోలీసు వారి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రజలు ఈ యొక్క ఈ పోలీస్ కవాతును మంచి ఆలోచనతో స్వీకరించి మున్ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నాము.